దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 136వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. మరి గత ఎపిసోడ్లో 135వ ఎపిసోడ్లో ఎంతవరకు వెళ్ళామో లైట్గా చెప్పుకుని ఆ తర్వాత ఈ యొక్క ఎపిసోడ్లో ఆ మిగతాది కంటిన్యూ చేయదలుచుకున్నాను. ఇదివరకు చెప్పుకున్నటువంటిది ఏంటి అంటే, ఈ దర్శనం ఏంటి అంటే, నా యొక్క పుస్తకంలో అయితే ఇది 60వ దర్శనం, కానీ నేను ఒకే కోవకి చెందినటువంటి దర్శనాలన్నీ ఒక చోట తీసుకొచ్చి నా పిలుపు అన్యజనుల మధ్యకి వెళ్ళి ప్రకటించాలి అని, అది ఒక ప్రవక్త పిలుపు అనేటువంటి కోవలోకి వచ్చినటువంటి మామూలుగా సువార్థికుడిగా మన సువార్థ ప్రకటించడం కాదు నా పని. నేను ఖచ్చితంగా అన్యజనుల్లోకి చొచ్చుకు వెళ్ళాలి. అన్యజనులు కూడా అర్థం చేసుకునే విధంగా నేను చెప్పాలి. అది దేవుడు నాకు ఆదేశించింది. అది అలాగాని మీకు ఎక్కడ ఉంది ఆ యొక్క ప్రవక్త పిలుపు అట్లా చేయాలని మీకు ఎక్కడ ఉంది అంటే, అటువంటి దర్శనాలే చెప్పుకుంటూ వస్తున్నా. దాంట్లో 11వ దర్శనంగా ఒకటి వచ్చింది. ఏస్కేల్ 2:3-4 వచనాలు చెప్పగా నేను పొద్దున్నే లేచి అదంతా చదివి, ఓహో, ఈ దీని ప్రకారం నేను అన్యజనుల మట్టికి చొచ్చుకుని వెళ్ళాలి, నా సువార్త ప్రకటన అనేది అలా జరగాలి, వారు వినినా వినకపోయినా నేను అర్థమయ్యేటట్టుగా చెప్పవలసిన పూచి నా మీద ఉంది అని నేను గ్రహించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క దీని ప్రకారం నేను అన్యజనుల మధ్యకి వెళుతూ ఉంటే అనేకమైనటువంటి ప్రశ్నలు నాకు వచ్చినాయి. నిజంగా కూడా ఆ ప్రశ్నలకు వాళ్ళకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? అన్యజనులు ఉన్నారు, మనం ఏదో సువార్త ప్రకటించుకుంటే వెళ్ళిపోతాం, ఆ యేసు ప్రభు వారు సిలువ త్యాగం, ఆ మేము సినిమాల్లో కూడా చూసాములే ఇది అంటారు, అంతే తప్ప ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అని డీప్గా వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మనల్ని అడగను అడగరు, మనం చెప్పను చెప్పము. ఎలాగో నేను చొచ్చుకుని వెళ్ళా కాబట్టి, నా కరపత్రాలు కానీ నా పుస్తకాలు కానీ అన్యుల చేతుల్లోకి వెళ్ళేటట్టు చేశాను కాబట్టి వాళ్ళు నా ఫోన్ నెంబర్తో వచ్చారు లైన్లోకి. వచ్చి మా అనుమానాలు ఇవ్వండి, మాకు ఇది, కొంతమంది యేసు ప్రభు అంటే ద్వేషంతో వచ్చారు, రానిగాక మనకు కావాల్సింది అదే, ద్వేషంతో రాని మంచిగానే రాని, వాళ్ళు ఎలా అన్నా కానీ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలు మనకి, మనం చెప్తాం. మనం అనుకుంటాం ఊళ్ళో సువార్త మీటింగ్ పెట్టాం, చాలా ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి సువార్త మీటింగ్ పెట్టాం, గొప్ప దయజనులు తీసుకొచ్చాం, 2-3 రోజులు మంచి వాక్యం చెప్పించాం, మైక్ ద్వారా ఊళ్ళో ఉన్న అన్ని జనులందరూ కూడా వినేశారు కదా అనుకుంటాం. కానీ బైబిల్ వాక్యాలే వాళ్ళు చెప్తారు కాబట్టి అన్ని జనులకు ఉన్నటువంటి డౌటు వాళ్ళకే తెలియదు. చెప్పే వాళ్ళకి అన్ని జనుల్లో ఈ డౌట్ ఉంది, ఈ డౌట్ నేను క్లారిఫై చేయాలని వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళు దాని ప్రస్తావన చేయరు. ఇప్పుడు నాకు ఫోన్ ద్వారా వాళ్ళు తెలియపరచడం ద్వారా, ఓహో ఈ డౌట్ ఉంది, ఒకప్పుడు నేను అన్యజనుడు కాబట్టి నాకు కూడా ఈ డౌట్ ఉండేది అని నాకు అర్థమైపోయి, ఈ డౌట్ ఎవరు చెప్తారు, ఈ డౌట్కి నాకు ఆన్సర్ తెలియలేదు కదా ఇదివరకు, ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదే సబవే, వారు ఆ ప్రశ్న మనల్ని వేయటం సబవే. ఒకవేళ యేసు ప్రభు అంటే ద్వేషంతో వాళ్ళు ఉన్నప్పటికీ ఆ ప్రశ్న అనేది మన మీద సంధించడం అనేది అది మనకు వరం. అంటే మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళు, దానికి సమాధానం చెప్పే అవకాశం ఇచ్చారు. కిందసారి ఎపిసోడ్లో మీకు చెప్పాను, నేను 5 సంవత్సరాల నుంచి మీ యేసు ప్రభువుని దూషిస్తున్నా, మీ యేసు ప్రభు ఎందుకు ఏమీ చేయట్లేదు, ఆయన గొప్ప దేవుడు నిజమైన దేవుడు అని మీరు అంటున్నారే అదంతా వట్టిది అని అనేశాడు ఒక ఆయన. ద్వేషంతోనే అన్నీ ఇంకోటే అన్నీ, ఇదిగో దానికి ఆన్సర్ మనం మన దగ్గర ఉంది, ఇదిగో ఆయన ఎందుకు శిక్షించట్లేదంటే మీరు కూడా ఆయన సృష్టిలో భాగమే, ఆయన ఇక్కడ మిమ్మల్ని ఏమీ శిక్షించదలుచుకోలేదు, దానికి సంబంధించిన రిఫరెన్స్ అన్ని చెప్పాం. మరి ఈ రిఫరెన్స్ అన్నీ వాళ్ళు విన్నారా అంటే, వాళ్ళు వినకపోతే మీరు వింటున్నారు కాబట్టి మీరు చెబుతారు కదా. అన్యజనులకు మనం చెప్తే అంత విస్తారంగా వాళ్ళు వినకపోయినా దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, నా బిడ్డలందరికీ ఈ యొక్క జ్ఞానం అవసరం, అది నువ్వు ఇవ్వాలి అన్నాడు. కాబట్టి మీరు వింటున్న వారందరికీ నేను ఇచ్చేస్తా, మీ జీవిత పర్యంతంలో ఎవరికో ఒకరికి ఈ జ్ఞానాన్ని మీరు ఇవ్వటానికి వీలవుతుంది. వాళ్ళు వినే వాళ్ళకే చెప్తారు, వినకపోయిన వాళ్ళకి ఎలాగో చెప్పరు. జీవిత పర్యంతం ఎక్కడో ఒకరు వినేవాళ్ళు దొరకరా, ఉంటారు ఎవరో ఒకరు, అయ్యో మాకెవరు చెప్తారు దీనికి ఆన్సర్ అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, వారికి మీరు చెప్పవచ్చు. కాబట్టి ముందు మీ ముందుకు తీసుకొచ్చే ఎందుకు ఆయన శిక్షించట్లేదు దూషించిన అనే దాని మీద చక్కని రిఫరెన్స్లు మీరు చెప్పా, దాంట్లో మీరు బలపడ్డారు. అట్లాగే అన్ని జనుల దగ్గర నుంచి బోల్డ్ ప్రశ్నలు వచ్చేసినాయి, ఆ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానాలు చెప్పాలి అని మీకు మొదలు పెట్టడం జరిగింది. ఈ 2వ ప్రశ్నలోని చాలా విస్తారమైన సబ్జెక్ట్. 2వ ప్రశ్న ఏంటి అంటే,
ఏంటండి కర్మ సిద్ధాంతం మేము దాన్ని నమ్ముతాం దాని ప్రకారం ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కర్మ ప్రకారం వచ్చింది అనుకుంటాం అంటే అంతేగాని మేమేం దేవుణ్ణి మార్చుకోం మేము ఆరాధించే దేవుణ్ణి వదిలిపెట్టం మీకులాగా మీరు 60 సంవత్సరాలు ఒక దేవుణ్ణి ఆరాధించి ఆ తర్వాత మీరు ఇంకో దేవుడంట వెళ్ళారు మేము అట్లా చేయం కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఆ కర్మ సిద్ధాంతం అంటే వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళకి తెలిసినంత వరకు ఏంటంటే మనం ఏమన్నా తప్పులు చేసిన వాళ్ళకి ఆ యొక్క శ్రమలు వస్తే ఓ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వచ్చింది కర్మ సిద్ధాంతం ఇది అనేవాడు వీళ్ళకి అంతుపట్ల ఆయన కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఏం పెద్ద తప్పు చేయలే కానీ ఆయన మీదకి శ్రమలు వచ్చేసినాయి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అంతుపట్ల అంతుపట్ల దాన్ని వాళ్ళు ఏమన్నారంటే ముందు ఒక జన్మ ఉంటుంది ఆ జన్మలో ఏదో తప్పు చేసి ఉంటారు అదంతా ఇప్పుడు వచ్చింది అంటున్నారు ముందు జన్మ ఉందని ఏని తెలుసా తెలియదు ఊహ ముందు జన్మ ఉందని ఊహ ఆ ఊహ తోట వాళ్ళు చక్కని కల్పన ఒకటి చేసుకున్నారు ఏంటి అంటే ఈ జన్మ తర్వాత ఈ చేసిన పాపాలన్నీ మళ్ళీ శిక్షగా అనుభవించాలి కాబట్టి ఇంకో జన్మ ఇస్తాడు దేవుడు అది మనిషి రూపంలో ఇస్తాడు జంతు రూపంలో ఇస్తాడు జన్మలు ఇస్తాడు అదంతా అనుభవించేసిన తర్వాత అన్ని పాపాలు పోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారని వాళ్ళు ఒక సిద్ధాంతం రూపొందించుకున్నారు అదే సిద్ధాంతం మరి నేను కూడా చదివాను అట్లా అని అనుకునేవాళ్ళు కాబట్టి అది తప్పు అనేది నేను గ్రహించాను దానికి రుజువులు దొరకలేదు తప్పు చేస్తే శిక్ష రావడం అన్నది ఆ కర్మ సిద్ధాంతం మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఎవరి క్రియాఫలాలను వారికి ఇచ్చువాడను నేను అన్నాడు ఆ క్రియాఫలాలే కర్మ సిద్ధాంతం అక్కడి వరకు వాళ్ళు అనుకునేది రైటే వాళ్ళు అనుకున్నది అక్కడి వరకు అయితే వాళ్ళు అనుకున్నది కానీ దేవుడు చెప్పలే వాళ్ళకి కూడా వాళ్ళు అనుకున్నారు అంతే చూశారు ఇట్లా జరుగుతోంది ఏ యొక్క మనిషికైనా ఏ యొక్క మతంలో ఉన్న మనిషికైనా ఏ జాతికైనా ఇది జరుగుతుంది తప్పు చేస్తే దానికి ఫలితంగా శిక్ష వస్తుంది మంచి చేస్తే దానికి ఫలితంగా బిడ్డ బిడ్డతారన ఆశీర్వాదాలు వస్తున్నాయి చూశారు కాబట్టి అది సిద్ధాకరించి కర్మ సిద్ధాంతం అని అనుకున్నారు కానీ దేవుడు వచ్చి ఇది నేనే చేస్తున్నానని చెప్పడం అక్కడ లేదు బైబిల్ గ్రంథంలో చెప్పాడు అక్కడి వరకు కరెక్టే ఎందుకంటే క్రియల ఫలం నేనే ఇస్తున్నా అన్నాడు కానీ ముందు జన్మ అంటూ లేదు అని చెప్పాడు ఈ అంతుపట్టినటువంటి శ్రమల గురించి మరి ఏంటి ఆన్సర్ అంటే దేవుడు చక్కగా చెప్పేశారు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా చెప్పారు అసలు అంతుపట్టినటువంటి శ్రమలకు ముందు జన్మ లేదు ఇక్కడ తప్పు చేయలా వీళ్ళు చేయలా వీళ్ళ పితరులు తప్పు చేయలా వీళ్ళ మీదకి వచ్చింది దీనికి ఏంటి ఆన్సరు వాళ్ళకి అర్థం కాక ఊహించుకున్నారు జన్మ ఉందని కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా చెప్పాడు ఇదిగో నా యొక్క ప్రణాళికలో భాగంగా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో అయితే ఒక గుడ్డివాని గురించి శిష్యులు అడుగుతారు ఈయన గుడ్డివాడు కదా మరి ఇది ఈయన చేసిన పాపాన్ని బట్టి వచ్చిందా ఈయన యొక్క తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి వచ్చిందంటే నా ఈయన చేసిన పాపాన్ని బట్టి కాదు ఈయన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి కాదు అన్నాడు చక్కని ఎక్స్ప్లెనేషన్ దేవుడు చెప్పాడు ఎందుకు వచ్చింది అన్నది అది మీకు రాబోయే ఎపిసోడ్స్లో చెప్తా అట్లాగే లోకా సువార్త 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు ఆయన ఆ యొక్క సిలువయం గోపురం పడి 18 మంది చచ్చిపోయారు వాళ్ళకి అంత శ్రమ రావటానికి ఏంటి కారణం అని అంటే దానికి చెప్పాడు ఆయన చక్కని ఆన్సర్ చెప్పాడు అలాగే గలీలయుల యొక్క రక్తం బలులతో కలిపి పిలాతు వాళ్ళని శిక్షించాడు మరి ఎవరు తప్పు చేశారన్న దాని మీద వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళేం తప్పు చేశారేమో అనుకుంటున్నారు తప్పు అది వాళ్ళు చేయలే దేవుడి ప్రణాళికలో ఎలా ఎలా చేయాలని ఎలా జరగాలని ఉంది అలా జరిగిందని చెప్పాడు దేవుడు స్వయంగా శిక్ష ముందు జన్మలో చేసిన తప్పు గురించి రాలేదు అటు గుడ్డివాడుగా కానీ కుంటివాడు కానీ ఎవరైనా పుట్టారు అంటే ఆయన ఏదో ముందు జన్మలో తప్పు చేస్తే రాలేదు అది దానికి కారణాలు ఇవి అలాగే ఒక యాక్సిడెంట్లో ఏ గోపురం పడి ఎంతమంది చచ్చిపోయారు అని అంటే అది వాళ్ళు చేశారేమో తప్పు మహాపాపం చేశారేమో అని మీరు అనుకోవద్దు దానికి కారణాలు ఇవి ముందు జన్మలో ఏమైనా జరిగిందేమో అందుకే అని అది కాదు అని చెప్పాడు ఎవరు సాక్షాత్తు దేవుడు చెప్పడం జరిగింది అటువంటి వచనాలన్నీ మేము ముందుకు తీసుకురాడు ఇక నా విషయానికి వస్తే నా విషయానికి కిందటి ఎపిసోడ్లో అదే చెప్పాను నేను కిందటి ఎపిసోడ్లో ఏం చెప్పానంటే నేను యేసుప్రభు వైపు చూడకముందే ఈ యొక్క పూర్వజన్మ సిద్ధాంతం అనేది కరెక్టా కాదని నేను ఎంతో పరిశీలన చేశాను దానికి సరైన రుజువు దొరకలేదు
కాబట్టి దీనికి మన ఆలోచనకి అతీతమైనటువంటి ఏదో కారణం ఉంటదో అది మనకు తెలియలేదని నేను సరిపెట్టుకున్నాను అబ్బాయి దీనికి సరైన రుజువు ముందు జన్మ ఉందని ఏ రకంగానూ నాకు బోధపడలేదు జన్మలు ఉంటాయని ఆ ఈ ప్రశ్న అడిగినాయకి నేను చెప్పిన సమాధానం అది అంచేత ఇవాలేది యేసు ప్రభు వైపుకి వచ్చానని చెప్పడం కాదు ఈ యొక్క ముందు జన్మ వెనక జన్మలనే లేవు అని నేను ముందుగానే నేను అవగాహనకు వచ్చాను బైబిల్ గ్రంథం చదివిన తర్వాత పూర్తిగా బలపడ్డాను అది నిజమే నిన్ను ఉద్యాలంలో లేవు అని చెప్పి సాక్షాత్తు ప్రభు ఎలా చెప్పాడు అని చెప్తు ఇక నా విషయానికి వస్తే నా విషయంలో చాలా శ్రమలు వచ్చినాయి అని చెప్పి మీ అందరికి చెప్పడం జరిగింది నా యొక్క స్నేహితులందరికీ తెలుసు ఈ రాజారావు వ్యక్తి చాలా మంచి వ్యక్తి కదా ఇనికి చాలా శ్రమలు వస్తున్నాయి ఏంటి కారణం అని చెప్పి చాలా మందికి ఆ డౌట్ ఆశ్చర్యం కూడా వస్తావచ్చు నేనేమీ అడగలేదు గానీ అయ్యా మరి నాకు శ్రమలు ఎందుకు వచ్చినాయి అని నేను అడగలేదు గానీ దేవుడు ఆయనంతట ఆయనే ఒక దర్శనం చూపించారు ఆ దర్శనం ద్వారా శ్రమలు రావడానికి నేను చేసిన తప్పులు గాని నా పితరులు చేసిన తప్పులు గాని కారణం కాదు ముందు జన్మలో అంటూ లేదు కానీ ఈ శ్రమలు రావడానికి కారణం దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పేశాడు నా ప్రణాళిక అబ్బాయి నీకు ఈ శ్రమలు రావడానికి కారణం నా ప్రణాళిక మరి ఏంటి ఊరికనే మరి మీ ప్రణాళికలు ఆలోచించుకుని నాకేదో శ్రమలు ఇచ్చేశారుగా నాకేంటి అని అనుకుంటావేమో ఇదిగో నీకు ఇది పరలోకములో నీకు ఇది దాచిపెట్టి ఉంచాను అని చెప్పడం జరిగింది ఆ కిందటి ఎపిసోడ్లో ఈ ఇంతవరకు చెప్పుకుంటూ రావడం జరిగింది మరి పరలోకంలో నీకు ఇది దాచిపెట్టి ఉంచాను అని చెప్పింది ఆ దర్శనం మీకు చెప్పాలి అంటే పూర్తిగా రెఫరెన్స్లోకి వెళ్ళకపోయినా దర్శనం చెప్తే ఏం దాచిపెట్టి ఉంచాడు ఆయన ఆయన ఏం దాచిపెట్టి ఉంచాడు నాకు అది ఏం చూపించాడు అనేది మీకు చెప్పాలి అది నా పుస్తకంలో 36వ దర్శనంగా ఉంది అది మీకు చదివినిపించి ఇదిగో ఇలా దేవుడు నాకు చూపించాడు కాబట్టి అందరి విషయాలు అంతే ఒకళ్ళు అంతుపట్టిన శ్రమలు వస్తూ ఉంటే ఏదో ఉంటుంది దేవుడి ప్రణాళిక దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో దేవుడు ఇస్తాడు ఇదిగో నాకు చూపించాడు ఈ పరలోకంలో ఇస్తాను అని చెప్పి అని నా సాక్ష్యం చెప్పడం అందరికీ ఇది ఎలా జరిగింది మన కళ్ళ ముందు పలానాయన రాజారావు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన విషయంలో ఇలా జరిగింది ఆయన శ్రమలు ఎందుకు వచ్చినాయో తెలియని పరిస్థితుల్లో దేవుడు ఇలా చూపించాడు కాబట్టి ఎవరికైనా అంతుబట్టని శ్రమలు వచ్చినాయి అంటే కారణం లేకుండా వచ్చిన శ్రమలు ఉన్నాయి అంటే దానికి ఏదో ప్రణాళిక ఉంటుందో దేవుడు పరలోకంలో అది ఇవ్వబోతున్నాడు దానికి ప్రతిఫలము అని చెప్పి మీరు చెప్పడానికి వీలవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ దర్శనం చదివితే 24/3/2015 ఇది 2024 కదా ఒక 9 సంవత్సరాల క్రితం దర్శనం ఇది అయితే ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఈ యొక్క అన్ని జనుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే అన్ని జనులు అనేక ప్రశ్నలు వేసి అందులో ప్రశ్న రెండో ప్రశ్న ఏంటి అంటే పూర్వజన్మలో చేసిన తప్పు గురించి శిక్షలు వచ్చినాయని సరిపెట్టుకోవాలండి ఇంత మాత్రం చేత మీరు ఇంకో దేవుడు అని వెళ్ళకూడదు అని ఒక ఆయన అన్నాడు ఆ పూర్వజన్మ లేదు ఇంకోటి లేదు సరిపెట్టుకోటాకి అని దాని మీద మనం వెళుతూ ఉన్నాం ఇదిగో నా విషయంలో ఇలా జరిగింది అని చెప్పుకుంటూ వస్తున్నా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ దర్శనం ఆ ఇప్పుడు అన్ని జనులకు మధ్య నువ్వు వెళ్ళి చెప్పు అన్నది 2017 ఇప్పుడు 2015 ఆ దర్శనానికంటే 2 సంవత్సరాల ముందు ఇప్పటికే 9 సంవత్సరాల క్రితం వచ్చింది తెల్లవారుజామున కలలో కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అనే స్వరం వినపడుతుంది కలలో వినపడుతుంది నాకు నేను దుర్ట్లో ఉంటాను నేను నాకు ఓ స్వరం చెవుల్లో దింగురుమని స్వరం వినపడతాను కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అంటున్నాడు మనకున్నదంతా కూడా అమ్మేసే దేవుణ్ణి సంపాదించుకో అని అంటున్నాడు అనే స్వరం వినపడుతుంది ఆ స్వరం వినపడుతుంది కాక అక్కడ పిరమిడ్ లాంటి విలువైన ఖనిజపు ముక్కలతో ఒక ఆవము ఇటుక ఆవము లాగా ఉంది ఒక ఆవము పేర్పు జరుగుతున్నది అక్కడ వర్కర్స్ అంతా ఒక ఇటుక ఆవంలా పిరమిడ్ ఇంత అంత కాదు అది మనం కళ్ళు ఎత్తి చూసి అంత అంత పెద్ద స్ట్రక్చర్ నిర్మాణం అవుతూ ఉంది దాని మీద ఇటుకలు కాదు పేర్చుకుంటూ వెళ్ళేవి ఏంటవి విలువైన ఖనిజపు మొక్కలు విలువైన ఖనిజపు మొక్కలు ఒకదాని మీద ఒకటో దాని మీద పేర్చుకుంటూ వెళ్తున్నారు ఆ దాని మీద ఆ పెద్ద ఎత్తుగా అన్ని విలువైన ఖనిజపు మొక్కలు ఆ పేర్చుతున్నారు మనుషులు ఇక అక్కడ ఉన్న వాళ్ళు అన్నింటినీ వదులుకుని ఆ పెద్ద ఆవమును నిర్మించను రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి అని అక్కడి వారు చెప్పుకొనుచున్నారు ఈ కింద ఉన్నారు కింద ఇద్దరు ముగ్గురు ఉన్నారు కింద అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి వీళ్ళు అనుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారు అన్నిటినీ వదులుకొని
ఆ పెద్ద ఆవమును నిర్మించెను రుక్మిణమ్మగారి పెద్దబ్బాయి అన్నారు. ఈ రుక్మిణమ్మగారు అంటే ఎవరు మీకు తెలియాలి. మా అమ్మగారు. వాళ్ళ పెద్దబ్బాయి అంటే ఎవరు? నేను. అంటే నా గురించి చెప్తున్నారు వాళ్ళు. ఇది నిర్మిస్తున్నది ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా. అంటే నాకు దర్శనంలో తెలుస్తుంది. ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, ఏంటి ఏంటి ఇది ఇంత పెద్ద స్ట్రక్చర్ ఏంటి ఏంటి అంటే ఇది ఎలా అని ఇంకో ఆయన చెప్తున్నాడు అన్నమాట. అన్నిటినీ వదులుకుని, మళ్ళీ మామూలుగా కాదట, అన్నిటినీ వదిలేసుకుని ఆ పెద్ద ఆవమును నిర్మించెను రుక్మిణమ్మ గారి పెద్దబ్బాయి అని అక్కడ వారు చెప్పుకుంటున్నారు. ఇది ఏంటి అనుకుంటున్నారు? ఫలానా ఆయన అన్నిటినీ వదులుకుని దీన్ని నిర్మించాడు అని చెప్పుకుంటున్నారు. కళ అంతమైపోయింది. తెర చూస్తే కళ చిన్నగానే ఉంది, కానీ నా కళ్ళ ముందుకు వస్తుంది ఆ పిరమిడ్, ఆ స్ట్రక్చరు, ఆ యొక్క మనుషులు మాట్లాడుకోవటం నా కళ్ళ ముందుకు వస్తుంది ఆ దర్శనం. అంటే అర్థమేంటి? నాకు ఒక పెద్ద నిర్మాణం అక్కడ ఏర్పాటు అయిపోయింది. ఖనిజాలతో నిర్మిస్తూ ఉన్నారు. ఇదంతా నేను నిర్మిస్తున్నానంట. నేను ఎప్పుడు నిర్మించాను అక్కడ? ఇక్కడ నేను చేసే పని, ఏం పని చేస్తున్నానో ఆ పనికి తగిన ప్రతిఫలం. బహుశా దానికి చాలా రేట్లు ఎక్కువ ఇస్తుండవచ్చు, లేకపోతే నేను మామూలుగా ప్రకటిస్తున్నా సరే అన్నిటినీ వదులుకొని. అంతవరకు ఓకే, నాకు అన్నిటినీ వదులుకొని నేను సువార్త ప్రకటన చేస్తున్నా. నా సొంత ఖర్చుల మీద చేయమన్నారు, సొంత ఖర్చుల మీద చేస్తున్నా. ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా కానుకల రూపంలో నేను నా యొక్క సువార్త ప్రకటన నడుస్తూ ఉంది. అయితే అన్నిటినీ వదులుకుని దాన్ని నిర్మిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ ఎంతైతే నేను చేస్తున్నానో దానికి చాలా రేట్లు ఎక్కువ అక్కడ తయారైపోతూ ఉంది. ఇది నాకు చూపించడం జరిగింది ఆ దర్శనం. అప్పటికి ప్రభు వైపుకి వచ్చి చూసి నేను 3 సంవత్సరాలే అయింది, 2015 2012లో ప్రభు వైపు చూశా. అప్పటికి 3 సంవత్సరాలు అయ్యింది. అంతకంటే 1 సంవత్సరం ముందు నుంచి సువార్త ప్రకటనకి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 6 పేజీల సాక్ష్యం రాసి, వేలకు వేలు ముద్రించి, అనేక చర్చలకు వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పడం, వందలుగా విప్పించడం చేస్తున్నా. అప్పటికి 1 సంవత్సరం అయింది ఆ యొక్క ఆ పరిచర్య. అప్పుడు చూపిస్తున్నారు, ఇదిగో నువ్వు ఇంత పరిచర్య చేస్తున్నావు కదా, నీకు ప్రతిఫలం ఇక్కడ ఇది అని చూపించడం. దానికి నేను రాసుకున్నటువంటి వివరణ, నా తల్లిగారి పేరు రుక్మిణమ్మ గారు, దేవుని వైపు చూచిన తర్వాత ఆమె పేరు ఎలిజబెత్తమ్మగా మార్చబడింది. ఈ కళ ద్వారా అన్నిటినీ వదులుకుని అయినా విలువైన ఖనిజము లాంటి సువార్తను ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపించినట్లు నేను గ్రహించాను. ఇవి రాసుకున్నాను నేను. నాకు అర్థమైంది అది. అన్నిటినీ వదులుకుని అయినా సరే ఈ యొక్క విలువైన పని నువ్వు చెయ్యి అని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. మొట్టమొదటిగా ఏమనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు? కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకోమని నాకు వినపడుతుంది. కలిగినంత అమ్మేవయ్యా? ఇదేంటండి, మనదంతా అమ్మేసుకోమంటాడేంటి దేవుడు? దేవుడు ఎక్కడైనా అట్లా చెప్తాడా? అది ఇది మనకి ఇస్తాడు కానీ అమ్మేసుకో అంటాడా ఎక్కడన్నా? అంటే అంటున్నాడు ఇక్కడ. కలిగినంతా అమ్మేసా బాయ్ దేవుడి కోసం అన్నాడు. అంతే, దేవుడి కోసం అమ్ముకోవాలి ఎవరైనా అంటే నేను అమ్ముకోవాలి, అందరి గురించి కాదు. దేవుడి కొరకు నేను సమస్తము త్యాగము చేయవలసిన పని నా మీద పెట్టాడు దేవుడు. అదేను, అందుకే నాకు ప్రవక్త పిలుపు. ఎవరికైనా చెప్తాడు అట్లా, ఏ పాస్టర్ గారికైనా ఎవరికైనా ఏ సువార్థికుడికైనా దేవుడు మొత్తం అంతా నువ్వు అమ్మేసి నా పని చేయి అని ఎవరికైనా చెప్తాడా? అట్లా ఎవరో ఏర్పరచబడిన వారికి. రోమాపత్రిక 8:29లో ఆయన ముందుగా నన్ను ఏర్పరచినట్టు నాకు దర్శనం ఉంది. నన్ను ముందుగా ఎరిగి ఉండి నేను ఆయన పని చేయాలని, మొత్తం నాకున్నదంతా కూడా అమ్ముకుని నేను పరిచర్య చేయాలని ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక నిమిత్తమే నాకు కష్టాలు రావడం జరిగింది. నా కష్టాలు రాకపోతే నేను ప్రభు మార్గంలోకి రాను. కష్టాలు రాకపోతే ఒక ఆఫీసరు రిటైర్ అయిన తర్వాత హాయిగా రిటైర్డ్ జీవితం గడపాల్సిన ఆయన ఇలా యేసు ప్రభు వైపుకి, నాకేమైనా మిరకిల్స్ జరిగినాయా, నాకేమైనా చేశాడా దేవుడు? ఏం లేదు, నాకు దర్శనాల ద్వారా మాట్లాడతాం ఒకటే నా వరం, దర్శనాలతో మాట్లాడతాడు అంతే. నాకు ఏమి కొత్తగా చేసింది ఏమీ లేదు. ముందు బాగానే ఉన్నా ఆరోగ్యం విషయంలో, తర్వాత కూడా బాగానే ఉన్నా, కాకపోతే ఇంకా ప్రభు వైపుకి వచ్చిన తర్వాత ఇంకా ఆరోగ్యం మెరుగుపరిచాడు దేవుడు. ఇంతే తప్ప నాకు పెద్దగా ఇచ్చింది. అయితే ఆయన ఏమంటాడు? దేవుడు ఎక్కడన్నా అమ్మేసుకోమంటాడా అని అంటారు చాలామంది. అంటున్నాడు ఇక్కడ, నువ్వు అమ్ముకోవాలా బాయ్ అన్నాడు. ఇదేంటి ఎందుకు అని అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ దీనివల్ల ఏంటి దేవుడు ఇట్లా ఎందుకు చెప్పాడు, అందరిలాగా నువ్వు
స్వార్థ ప్రకటించాలనుకున్నా నువ్వు ఎవరి దగ్గర కానుక తీసుకోకుండా నీ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని స్వార్థ ప్రకటించు దాని నిమిత్తం నీకు ఉన్నదంతా అమ్మేసుకో అని చెప్పాడు దేవుడు ఇట్లా చెప్పాడు చూసే వాళ్ళకి దేవుడు ఎక్కడనే ఇట్లా చెప్తాడా అంటే నాకు చెప్పాడు ప్రవక్తల విషయంలో ఆయన ఏం చేయదల్చుకుంటే అది చెప్తాడు ప్రవక్తలు అలా చేయాలి అన్య జనులకు దీని వల్ల అన్య జనులకు లాభం ఉంటుంది ఏదో అది నేను ఆలోచించా ఎందుకంటే ఇర్మియా ప్రవక్త ఎస్కేల్ ప్రవక్త వీళ్ళకి వచ్చిన కష్టాలన్నింటినీ నేను చూశా వాళ్ళ కష్టాల ద్వారా ఆ యొక్క శ్రమల ద్వారా అన్య జనులకు చాలా లాభం కలిగింది వాళ్ళకి జరిగేటువంటి ఆపదల గురించి ముందుగానే హెచ్చరించడానికి దిగంబరిగా తిరగవయ్యాను వాళ్ళ ముందు చెప్పులు లేకుండా ఎందుకంటే రేపు కాలంలో ఇట్లా అవుతుంది అని చెప్పి అలా కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి నువ్వు శ్రమలు వచ్చినా కూడా తప్పదు ఓర్చుకోవాలని చెప్పటానికి ఈయన ఏఎస్కేఎల్ గారితే నేను నీ భార్యనే తీసేస్తా నువ్వు మౌనంగా ఉండు అందరూ వచ్చి అడుగుతారు ఏంటి మౌనంగా ఉన్నావు అని అంటే దేవుడు చెప్పాడు మౌనంగానే ఉండాలట రేపు మీకు కూడా ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏడవకూడదట మౌనంగా ఉండాలట అది చెప్పటానికి ఇది ఎంత అని చెప్పి ఇట్లా తన భక్తులకి తన ప్రవక్తలను నష్టపెట్టి అవకడ వాడికి జ్ఞానం ఉదయం ఎదటి చేశాడు ఎవరైనా ఒక మనిషి దిగంబరిగా చెప్పులు లేకోకుండా మూడు సంవత్సరాలు తిప్పాడు యశ్యా గారిని అట్ట తిరుగుతాడు ఎవరైనా ఎంత డబ్బు ఇచ్చినా తిరుగుతాడు తిరగడు దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ మనిషి ఎందుకు తిరుగుతాడు ఎట్లా దేవుడు చెప్పకపోతే దేవుడు చెప్పాడు ఖచ్చితంగా మనం ఆ యొక్క పలానా చోటకి బానిసత్వంగా వెళ్ళవలసిన రోజులు ఉన్నాయి అది తెలియ చెప్పటాకే మనకి చేశాడని వాళ్ళు గ్రహించే అవకాశం ఇప్పుడు నా ద్వారా కూడా ఇప్పటికి చాలామంది అన్యజనుల్లో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఉంది ఏంటి అంటే డబ్బుల కోసమే సువార్త ప్రకటిస్తారు వీరు అని కానీ యాక్చువల్గా డబ్బుల కోసం సువార్త ప్రకటన చేయట్లా క్రైస్తవులు దేవుడు ఆజ్ఞ మేరకు దేవుడిచ్చినటువంటి ప్రేరణ ద్వారా ఆ మంట రగల్చడం చేత వాళ్ళు సువార్త ప్రకటన చేస్తున్నారు చీ అన్న పో అన్న అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఇదిగో బాబు ఇది ఇది మంచి మార్గం అని చెప్తూ ఉన్నారు కానీ కానుకలు తీసుకుంటారుగా ఆ కానుకలకే అని వాళ్ళు భ్రమపడుతున్నారు అది కాదు వాళ్ళకి జీవనోపాధి జరగాలి కాబట్టి పనివాడు జీతానికి అర్హుడు ఆ చేసే పని నిమిత్తం వాళ్ళకి ఏదైనా మనం పనిచేస్తే ఆ రోజుకి కూలి మనకు దొరుకుతుంది మన జీవనోపాధి ఎవరికైనా ఆ పని బదులు దేవుడు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బ్రతకటానికి ఆ కొద్దిపాటి కానుకలు తీసుకోమన్నాడే తప్ప వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికే సువార్త ప్రకటించబోయి ఎక్కడా లేదు అందుకు కూడా చేయట్లే వాళ్ళు ఒకవేళ సువార్త ప్రకటించిన వాళ్ళు చాలా కోటీశ్వర్లు అయిపోయారు కొంతమంది అంటే అది వేరే విషయం సువార్త వల్ల కాదు అది వారికి ఏమి రావాల్సి ఉందో అది దేవుడు ఇచ్చుకుంటా వచ్చాడు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువగా ఆయనకి సేవ చేయించుకుంటాడు ఇంకో రకంగా అది ఉంది వాక్యం నేను ఎంత ఎక్కువ ఇస్తానో అంత చేయించుకుంటాను నేను వాళ్ళతో అన్నాడు అది ఎప్పుడు చేయించుకుంటాడు అలా చేయించుకుంటాడు కాబట్టి ఇది అపోహపడి పేద ప్రజల సొమ్ము కానుకల రూపంలో తీసుకుంటున్నారు అట్లా తీసుకోవటానికి సువార్త అంటూ బయలుదేరుతున్నారని అన్యజనుల్లో ఉన్నటువంటి ఆ భ్రమ నన్ను చూసి తొలగిపోవాలి ఈ రాజారావు అన్న వ్యక్తి ఆస్తులు అమ్ముకుని సువార్త ప్రకటిస్తున్నాడు ఎందుకు ఆయనకి ఏమన్నా లాభమా లేదు ఆస్తులే అమ్ముకుంటున్నాడు పోని క్రైస్తవులకు ఏమన్నా లాభమా లేదు క్రైస్తవులు వాళ్ళు సరైన మార్గంలోనే ఉన్నారు మరి ఎవరికి లాభము ఇదంతా కూడా మనకి అన్యజనులకి లాభం కలగటం అన్యజనుల్లో ఉన్నటువంటి బహుశా ఈ యొక్క భ్రమ మనకుంది కదా ప్రతి వాళ్ళు డబ్బుల కోసం అన్నాగా మరి రాజారావు గారు దేని కోసం చేస్తున్నాడు మనం అనుకునే తప్పు అబ్బాయి మన దాకా అనుకున్నాం కానీ అది తప్పు దేవుడు పిలుపు మేరకే చేస్తున్నాడు వాళ్ళు కూడా కానుకలు తీసుకునే వాళ్ళు కూడా దేవుడు పిలుపు మేరకే చేస్తున్నారు కానీ జీవనోపాధికి మాత్రమే కానుకలు అంతే తప్ప వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి పెద్ద పెద్ద భోగాలు అనుభవించడానికి కానుకలు కాదు జీవనోపాధి వారి జీతం అంతే అనేది ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇంతటితో మీకు తెలియదలుచుకున్నది ఏంటంటే దర్శనంలో ఉన్నటువంటి ఆ ముఖ్య భాగం ఏంటి పూర్వజన్మలో ఏదో జరిగి ఉంటుంది అందుకే శ్రమలు వచ్చినాయి అని అనుకుంటూ ఉంటారు కదా పూర్వజన్మలో ఏమీ జరగటం లేదు పూర్వజన్మ లేదు దేవుడి ప్రణాళిక ఇది ఆయన ఎలా చేయాలనుకున్నాడు చేయిస్తున్నాడు దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో దాచిపెట్టి ఉంచి అది నాకు చూపించడం జరిగింది అది నాకు చూపించడం జరిగింది అందరికీ చూపించక్కర్లా నాకు చూపించారు అయితే నువ్వు చెప్పబాయ్
ఇది నీకు చూపించా ఇది సంగతి నా ప్రణాళికలో భాగంగానే ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో అని దేవుడు చెప్పడం జరిగింది అది మీ ముందుకు తీసుకొచ్చా అసలు విషయానికి మరి వెళ్ళాలంటే ఇప్పుడు సాయం సార్ ఇంకా చాలా ఈ యొక్క అసలు ప్రశ్న ఈ యొక్క పూర్వజన్మ కానీ తర్వాత జన్మలు కానీ లేవు అంటాకి యేసు ప్రభు వారు ఏమేమి చెప్పారు వాక్యాలు దానికి రుజువులేంటి సాక్ష్యాలేంటి ఎవరు చూశారు ఇదంతా అన్న అన్ని ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్గా మీకు చెప్పేదలుచుకున్నా అది చాలా ఎపిసోడ్లు వెళ్తుంది చాలా ఎపిసోడ్లు వెళ్తుంది అంత పెద్ద సబ్జెక్ట్ అది ప్రజలందరూ కూడా ఏదో జన్మలు ఉన్నాయని భ్రమపడుతున్నారు అది లేదు అని మీకు నిర్ధారణ చేసే విధంగా అనేక సాక్ష్యాలు వాక్య రెఫరెన్సులు మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నా అది తర్వాత ఎపిసోడ్లో తీసుకురాబోతా ఇప్పటికైతే సమయం అవుతుంది కాబట్టి నా దర్శనానికి సంబంధించి ఇదిగో పరలోకంలో అలా ఇది ఇస్తున్నానని దేవుడు చెప్పడం జరిగింది అనేది మీ ముందుకు తీసుకొచ్చాను దేవుడు ఈ యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించురుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా కృపగల దేవ మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఈ 136 ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు ఇచ్చారు నన్ను మరుగుపరిచారు నా నోట్లో మీ మాటలు ఉంచారు అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేసి ఆశీర్వదించారు నిరంతరము ప్రభు మీ కృప మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించండి తండ్రి ఈ టీవీ పరిచర్యని దీనిలో పనిచేస్తున్న సిబ్బందిని అలాగే నన్ను నా పరిచర్యను ఈ యొక్క కార్యక్రమాలు వీక్షణ ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను